హాయ్ హలో ఎవరివన్ నేను మీ యూట్యూబ్ ఛానల్ మనమంతా కేజీఎఫ్ మూవీ చూసే ఉంటాం ఆ ఫిలం లో చూపించినట్టు రియల్గా కేజీఎఫ్ అనే ఊర్లో గోల్డ్ ఉండేదా రియలిగా ఆ ఊర్లో గోల్డ్ ఉంటే ఎందుకు బయటికి తీయట్లేదు ఇలాంటి ఎన్నో కథలు కేజీఎఫ్ వెనకాల దాగున్నాయి దాన్నంతా ఈ రోజు మన వీడియోలో బయటికి తీయబోతున్నాం కేజీఎఫ్ గురించి తెలియని ఒక మిస్టీరియస్ కథ ఈ రోజు మన వీడియోలో చూడబోతున్నాం సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఇంకా స్టార్ట్ చేసేస్తామా కేజీఎఫ్ ఒక పూర్తి కథ తెలుసుకోవాలంటే మనం కాలంలో వెనక ప్రయాణించాలి అది కూడా రాజ రాజ చోళన్ బతుకున్న కాలానికి ఒక రోజు కోలార్ లో ఉన్న కొన్ని వ్యవసాయలు వ్యవసాయం చేస్తుండగా వాళ్ళకి కొన్ని గోల్డ్ పీసెస్ దొరికింది అలా దొరికిన విషయాన్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తారు అలా ఒకరికొకరు చెప్తూ ఆ విషయం బాగా స్ప్రెడ్ అయింది ఎంతగా స్ప్రెడ్ అయిందంటే పక్క ఊర్లలో ఉన్న రాజులకు కూడా ఆ విషయం తెలిసింది ఎన్నో రాజులు కోలార్ మీదకి యుద్ధానికి దిగారు ఎలాగైనా కోలార్ ని ఆక్రమించుకోవాలనుకున్నారు కానీ ఫైనల్ గా రాజ రాజ చోళన్ కోలార్ ని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ గోల్డ్ మైనింగ్ చేయాలనుకున్నారు అనుకున్నట్టే అక్కడ గోల్డ్ మైనింగ్ చేశారు ఎందుకంటే అక్కడ చేతిలో మట్టి తీస్తేనే చిన్న చిన్న బంగార పీసులు దొరికేది అలాంటిది మైనింగ్ చేస్తే ఇంకెంత బంగారం కోలర్ లో బయటపడదని చెప్పేసి అక్కడ మైనింగ్ స్టార్ట్ చేశారు అనుకున్నట్టే అక్కడ లేనంత బంగారు దొరికింది అప్పుడే రాజరాజ చోళనికి ఒక విషయం అర్థమైంది ఇది సామాన్యమైన భూమి కాదు బంగారంతో నిండి ఉన్న భూమి అని దాని తర్వాత రాజరాజ చోళన్ ఆ భూమిని ఎలాగైనా కాపాడుకోవాలని దానికి కావలసిన సేఫ్టీ అన్ని చూసుకున్నారు అయినా కూడా కోలార్ వేరే వేరే రాజుల చేతికి మారుతూ వస్తుంటది కానీ ఫైనల్ గా హైదర్ ఎల్లి అనే ఒక రాజు దగ్గర కోలార్ దొరుకుతుంది దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళకి కూడా ఈ విషయం తెలుస్తుంది బ్రిటిష్ వాళ్ళు కూడా అక్కడ మైనింగ్ చేయాలనుకుంటారు కానీ గోల్డ్ ఎక్కడ ఉందని బ్రిటిష్ వాళ్ళకి తెలియదు అది ఎలా బయటికి తీయాలని కూడా బ్రిటిష్ వాళ్ళకి తెలియదు సో అక్కడ గోల్డ్ మైనింగ్ వాళ్ళు చేయలేకపోయారు దాని తర్వాత ఒక ఆర్టికల్ రాసే అతను కేజీఎఫ్ గురించి ఒక ఆర్టికల్ రాయాలనుకున్నాడు సో దాని గురించి బాగా తెలుసుకోవాలని చెప్పేసి కోలార్ లో ఉన్న ప్రజలందరినీ అడిగి కోలార్ గురించి విషయాలు తెలుసుకుంటాడు ఎక్కడ గోల్డ్ ఉంది ఇంకా దాన్ని ఎలా బయటికి తీయాలని చెప్పేసి అన్ని విషయాలు తెలుసుకొని ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేస్తాడు ఆ ఆర్టికల్ బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేసే మైకల్ చేతికి దొరుకుతాది మైకల్ కి ఆ ఆర్టికల్ చదివిన తర్వాత ఎలాగైనా కోలార్ ని చేయాలని అనుకుంటాడు కానీ ఇంకా అతనికి కోలార్ గురించి కంప్లీట్ గా తెలీదు సో మైకల్ ఇండియాకు వచ్చి ఇండియాలో ఉన్న బెంగళూరు లో కొన్ని రోజులు గడుపుతాడు బెంగళూరు లో ఉన్న రాజుల దగ్గర అంతా కూడా వెళ్ళి పర్మిషన్ అడుగుతాడు ఇక్కడ నేను గోల్డ్ మైనింగ్ చేయాలనుకుంటున్నాను మీరు మాకు పర్మిషన్ ఇస్తే ఇక్కడ గోల్డ్ మైనింగ్ చేస్తానని బెంగళూరు లో ఉన్న రాజులంతా అడుగుతాడు దానికి బెంగళూరు లో ఉన్న రాజులంతా అతనిని చూసి నవ్వుతారు ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలుగా గోల్డ్ తీస్తున్న కారణంగా అక్కడ గోల్డ్ అనేది తగ్గిపోయి వస్తుంది ఇప్పుడు యాభై కేజీల మట్టి తీస్తే జస్ట్ వన్ గ్రామ్ కన్నా తక్కువ గోల్డ్ మాత్రమే దొరుకుతుంది గోల్డ్ కు వాల్యూ కన్నా దాన్ని మైనింగ్ చేసే ఎఫర్టే ఎక్కువ అని చెప్తాడు అయినా కూడా మైకల్ కి ఏదో ఒక సైడ్ నమ్మకం ఉండేది నేను ఎలాగైనా అక్కడ గోల్డ్ ని బయటికి తీయగలను అని అతను అనుకున్నవాడు ఇంకా చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాడు సరే ఏదో చేయరా పోయి అని చెప్పేసి బెంగళూరు లో ఉన్న రాజులు మైకల్ కి పర్మిషన్ ఇస్తారు కానీ మైకల్ దగ్గర దగ్గర మైనింగ్ చేసే కోసం కావలసిన డబ్బు లేదు అతని దగ్గర ఉన్నదంతా అతని ధైర్యం మాత్రమే ఎలాగైనా చెయ్యాలి అనుకునే ఒక నమ్మకం తప్ప అతని దగ్గర ఏమీ లేదు దాని తర్వాత మైకల్ ఒక అడ్వర్టైజ్ ని పాస్ చేస్తాడు అదేంటంటే ఎవరైనా సరే గోల్డ్ ఎక్కడ ఉన్నా తెచ్చిస్తే వాళ్ళకి బహుమానం ఇస్తానని చెప్పేసి అతను అడ్వర్టైజ్ చేస్తాడు సో ఆ ఊర్లో ఉండే వాళ్ళంతా వాళ్ళకి తెలిసిన ప్లేసెస్ దగ్గరకు వెళ్లి గోల్డ్ ని తెస్తారు దాన్ని చూసిన తర్వాత మైకల్ బాగా ఆనందపడు పోతాడు ఆ ప్లేసెస్ గురించి తెలుసుకొని అక్కడ మైనింగ్ చేయిస్తాడు కొన్ని నెలల తర్వాత ఇక్కడ మనిషిలే మైనింగ్ చేస్తే ఎప్పటికీ లాభం రాదు అని తెలుసుకున్న అతను వేరే దేశాల నుంచి పెద్ద పెద్ద మైనింగ్ మిషన్స్ ని తప్పియాలనుకుంటాడు కానీ అతని దగ్గర డబ్బులు లేదు అప్పుడే కొన్ని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అతని సహాయానికి వస్తారు మైకల్ కి కావాల్సిన డబ్బు ఇచ్చి అక్కడ మైనింగ్ చేయమంటారు దాని తర్వాత మైకల్ వేరే కంట్రీ నుంచి పెద్ద పెద్ద మైనింగ్ మిషన్ ని పిలిపించుకుంటారు ఇంకా మ్యాన్ పవర్ కోసం సౌత్ ఇండియాలో ఉన్న వేరే వేరే స్టేట్ నుంచి ప్రజల్ని పిలిపించుకుంటాడు ఇంకా ఆ పెద్ద పెద్ద మిషన్ ని రన్ చేయడానికి కోసం ఫస్ట్ టైం ఇండియాలో కరెంట్ ని తెప్పించాడు మన ఇండియాలోనే ఫస్ట్ కరెంట్ వచ్చింది కోలార్ గోల్డెన్ ఫీల్డ్స్ లోనే ఇలా సక్సెస్ఫుల్ గా గోల్డ్ మైనింగ్ జరుగుతూ వచ్చింది కానీ నైన్టీస్ కు వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ కంపెనీస్ నుంచి కోలార్ ని గవర్నమెంట్ హ్యాండల్ కి వెళ్లిపోయింది దాని తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఏళ్లు మైనింగ్ చేసిన తర్వాత టూ థౌజండ్ లో ఇక్కడ గోల్డ్ వాల్యూ కన్నా గోల్డ్ మైనింగ్ చేసేదానికే ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి టూ థౌజండ్ లో అక్కడ గోల్డ్ మైనింగ్ ఆపేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అక్కడ గోల్డ్ మైనింగ్ చేయలేదు ఇప్పుడు కూడా అక్కడ ఎంతో ఉంది కానీ దాన్ని మైనింగ్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేని కారణంగా ఆ మైనింగ్ ని ఆపేయాల్సి పడింది ఫ్యూచర్ లో గనక తక్కువ బడ్జెట్ లో మళ్ళీ మైనింగ్ చేయగలిగితే అక్కడ మళ్ళీ మనం మైనింగ్ చేయొచ్చు ఇదే కేజీఎఫ్ ఒక మిస్టీరియస్ కథ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం తెస్తూ ఉంటాను ఆల్రెడీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్